జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం ఈ నెల 23న జరిగే సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల చట్టం ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిబద్ధతా నియమాలు, ఎన్నికల ఖర్చులు, బ్యాలెట్ పేపర్స్ ఉన్నంతలో మొత్తం ఖర్చు పెట్టాలి. చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఏ సెక్షన్ కింద నమోదు చేస్తారు, ప్రచారంలో ఏ ఏ అంశంపై మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, మితిమీరిన అభ్యర్థిని అనర్హులుగా ప్రకటిస్తారు అనే అంశం గురువారం ఐఓసీ భవన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఓటర్ స్లిప్ల పంపిణీ చేయడం విధానం, ఓట్ల సల్పులు జాగ్రత్త, సమీకృత భవనం భద్రత పరిచి సీల్ వేశారు, దాన్ని ప్రత్యేక పోలీస్ నిఘా నీడలో భద్రపరిచారు. వాటన్నిటి కూడా సంబంధించిన ప్రత్యేకంగా ఒక బుక్లెట్ ఉంది, బహుశా మీకు అందరికి ఇచ్చారు, తెలుగులో ఇచ్చారు, అన్ని కూలంకషంగా ఉంటాయి. ఎవరెవరన్నా తెలుగు నాకు కాదు, ఇంగ్లీష్ కూడా కావాలంటే ఇంగ్లీష్ కూడా ప్రొవైడ్ చేస్తాము, చూసుకొని చదువుకొని చాలా జాగ్రత్తగా. మీరు కూడా అమ్మా, మీరు కూడా 50% ముఖ్యంగా మీకు ఇచ్చిన దాంట్లో పేజ్ 35 నుంచి 41 వరకు ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్గా ఉంది. తర్వాత 193 నుంచి 198 రాసుకోండి. ఏదన్నా ఫస్ట్ ఏమో 35 నుంచి 41 ప్లస్ 193 నుంచి 198. ఆయన వెహికల్, ఆయన ప్రచార రథము, ఆ మిగతా ఎక్స్పెండిచర్ అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఆయనతో పాటు ఇంకొక 10 మంది ఉన్నారనుకోండి, వాటికి సంబంధించిన ఎక్స్పెండిచరు, ఆ సౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచరు, ఒకవేళ స్టేజ్ ఏదన్నా ఏర్పాటు చేస్తే ఆ స్టేజ్ అరేంజ్మెంట్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా కూడా ఆ 4 క్యాండిడేట్స్ మీద పడతాం సార్. అట్లా కాదు, మేము ఆయనతో లేము, కానీ ఆయన అయితే ప్రచారం చే. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.